హాయ్ అండి ముందు వీడియోస్లో ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ తీసుకోవాలి నెక్ డీప్ని బట్టి అని తెలుసుకున్నారు కదా ఈ రోజు వచ్చేసి ఏ సైజు వాళ్ళకి ఎంత చంకడం తీసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ ప్రకారం మన ప్రాసెస్ అంతా ఎలా తీసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందు వీడియోస్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒకసారి అయితే మళ్ళీ వెళ్ళి చూస్తేనే మీకు కంటిన్యూగా అర్థమవుతుంది నీకు నాకు ఎంత టైం లేకపోయినా నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎందుకు పెడుతున్నాను అంటే ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే మనకి క్లారిటీ అనేది మిస్ అవుతుంది అందుకనే మీరు కూడా ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకండి ఇప్పుడు సెవెన్ క్లాస్ మిస్ చేసేసి ఎయిట్ క్లాస్కి వెళ్ళకండి అవన్నీ కంటిన్యూ చూస్తేనే మీకు చాలా బాగా నాలెడ్జ్ వస్తుంది సో ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కిల్ సహాయంతో ఇలా మార్కింగ్ వేస్తాం కదా మార్కింగ్ వేసిన తర్వాత ఖర్చు కోసం నేనైతే పాత బ్లౌజ్ తీసుకుంటున్నానండి ఈ పాత బ్లౌజ్ వచ్చేసి నాకు ఆల్రెడీ వాడిన బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నానంటే వీళ్ళు బాగా పిండేస్తారు కదా సింక్ అనమాట ఇదే అదితో కుట్టామనుకోండి మళ్ళీ హైట్ అనేది తక్కువైపోతుంది మళ్ళీ వాళ్ళ కొత్త బ్లౌజ్ పిండిన తర్వాత అందుకున్న ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి కొత్త బ్లౌజ్ అనుకోండి ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఆరు రుజుకి వన్ ఇంచ్ కడిపితే చెస్ట్ అనేది వస్తుంది కదా అదే ప్రాసెస్ ఫాలో అవుదాము అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం నె డీప్ నెక్ చూసారా నెక్ అనేది నైన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంటే డీప్ నెక్ అనుకుంటాం కదా ఆ నెక్ బ్లౌజులకి మీరు చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద నుంచి కొలుచుకోవాలన్నమాట నెక్ ఎక్కడుంటే అక్కడ నుంచి కొలుచుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ నెక్ ఎక్కడుంది ఇక్కడ నెక్ కింద నుంచి కొలుచుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా మామూలుగా డీప్ నెక్కలకి ఆర్మ్ లూజ్తో కొలుచుకుంటే బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది అయితే నేనైతే ఫస్ట్ వీళ్ళ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది నేను ఈజీగా చెప్తాను సో ఇప్పుడైతే మనం హైట్ అయితే చెక్ చేసుకుందాం బ్లౌజ్ హైట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి డాట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ పైన పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఆఫ్ ఇంచ్ అవసరం లేదు ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత ఇక్కడ చూసారా నడన్ దగ్గర హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని నెక్ డీప్ తెలియాలంటే ఇలా నడాన్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసు ఫోల్డ్ చేసుకుని ఈ వీప్ ఎంత హైట్ ఉందో అంత మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి వీపు భాగానికి మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక పావించు తొమ్మిది కానీ తొమ్మిది ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే డీప్ నెక్ అనమాట ఖర్చుతో కలిపి నాకు వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు ఉంది అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ కాదు నార్మల్ నెక్ నార్మల్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ మారుతుంది చెప్పాను కదా షోల్డర్ మారుతుంది మరి చెస్ట్ లూజ్ కూడా మారాలి ఖచ్చితంగా మీరు బ్లౌజ్ మారినప్పుడు మీ మెథడ్ కూడా మారితే మారిస్తేనే మీ కస్టమర్స్ పెరుగుతారు లేదు అన్నింటికి నేను ఒకటే మెథడ్ వాడతానంటే ఆ మెథడ్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వస్తారండి అందరూ రావాలి అందరికీ సెట్ అవ్వాలంటే మీరు మార్పులు అయితే చేయాలి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నవి రెండే రెండు మార్కింగ్లు అండి ఒకటి వచ్చేసి నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ తెలుసుకుంటాం ఇంకొకటి వచ్చేసి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కపుతాం డీప్ నెక్కలకి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కబతే చెస్ట్ వచ్చేస్తుంది అది ఇంకా పర్ఫెక్ట్ అనమాట దానికి ఎలాంటి తిరుగులేదు ఆ ఫిట్టింగ్కి అదే ఇలాగా హై నెక్ల్ బ్లౌజులకు మాత్రం నెక్ కింద నుంచి కొలుచుకుంటే ఇంకా మీకు అసలు తిరిగే ఉండదండి బ్లౌజ్కి ఫెయిల్ అవుతుంది ఎవరైనా రారేమో అన్న అనుకుంటాను కూడా ఉండదు అనమాట అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు నేను నెక్ కింద నుంచి చూసుకుంటాను ఇక్కడ నెక్ ఎక్కడుంది అక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోండి ఒక్కొక్కసారి ఆరు రోజు ఇది మ్యాచ్ అవ్వచ్చు మ్యాచ్ కాకపోవచ్చు మనకి ప్రాబ్లం లేదు పంతొమ్మిదిన్నర వచ్చింది పంతొమ్మిదిన్నరలో సగం తొమ్మిది మీద ఏడు గీతలు అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట తొమ్మిది మీద ఏడు గీతలు ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది అయితే ఈ నెక్ బ్లౌజులకి మనకి చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజ్ అని తెలియాలంటే ఎలాగా పంతొమ్మిదిన్నరని ఇంకొక భాగం చేసుకుంటే మనకి పంతొమ్మిదిన్నర ఒక భాగం ఇలాగ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే ముప్పై తొమ్మిది వచ్చింది ఇది మీడియం సైజు బ్లౌజు మీడియం సైజు బ్లౌజ్కి ఏం చెప్పాను నేను ఇంచులు తీసుకోమన్నాను ఓకేనా ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అదే డీప్ నెక్లకి అయితే మీడియం సైజులకి ఐదు వందల సరిపోతుంది ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత కూడా ఇది నేను తీసుకున్నది కస్టమర్ బ్లౌజ్ కదా షోల్డర్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలి కదా అందుకని మనకి నెక్ అనేది మామూలుగా డీప్ నెక్ల్ బ్లౌజ్ అయితే రెండున్నర ఉంటుందండి అది రెండు పావు ఉంటుంది మామూలుగా ఇది హై నెక్ బ్లౌజ్లు కాబట్టి మనం రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక పావించు అర్థమైంది కదా ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ పెరిగినప్పుడు కొంచెం నెక్ కూడా కొంచెం ఒక రెండు గీతలు అంతే రెండు పావు కదా రెండు పావుగానే ఒక గీత రెండు గీతలు కన్నా ఎక్కువ పెట్టుకోవాలి అంతే తప్ప ఎక్కువ పెట్టకూడదు ఖర్చు కోసం ఇంకొక పావుంచు అదే విధంగా వీళ్ళకి షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంటే ఐదున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది వీళ్ళకి సారీ ఐదు కాదు ఆరు కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎందుకంటే వీళ్ళకి నెక్ అనేది ఎయిట్ ఇంచెస్ ఉంది కదా మరీ సిక్స్ సెవెన్ ఉంటే ఆరుకు వెళ్ళిపోను కానీ వీళ్ళకి ఎయిట్కి ఇంచెస్ కూ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అలా ఉన్నప్పుడు కూడా మనకి వీళ్ళకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయిందంటేనే ఈ మెథడ్ ఫాలో అవ్వాలండి లేకపోతే లేదు వీళ్ళు బాగా సెట్ అయిందని చెప్పారు షోల్డర్ చూసేది చాలా చిన్నగా ఉంది యాక్చువల్గా ఇంత చిన్నగా ఉండదు కానీ వాళ్ళకి నచ్చిందన్నారు కాబట్టి మనం కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసేసుకోవాలి అది విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీడియం సైజు బ్లౌజ్కి మాక్సిమం సిక్స్ సిక్స్ ఇంచెస్ వస్తుందండి అండి చెంకడౌను స్మాల్ సైజు వాళ్ళకి పాతకు ఆరు వస్తుంది అదే లార్జ్ మీడియం అదే అదేవిధంగా ఎక్సెల్ సైజు వాళ్ళకి ఆరు పావు ఆరున్నర రావచ్చు అది ఎలా రావచ్చు అనేది చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఫైవ్ సెవెన్ వచ్చింది కదా ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇదే ఫైవ్ సెవెన్ ఇక్కడ వేసేసుకోవాలి స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఇంచులకి ఇలా లైన్ వేసుకున్నాం కదా మీడియం సైజ్ బ్లౌజ్కి ఒకటిన్నర తీసుకోవాలండి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర అదే స్మాల్ సైజుకి ఒకటి బావు తీసుకోవాలి అదేవిధంగా మనకి కొంచెం లార్జ్ ఎక్సెల్ అయినా సరే ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది సో మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసేసుకుని చెస్ట్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట మ్యాచ్ చేసుకోవాలి ఇలాగా మనకి షోల్డర్ దగ్గర ఎంత కావాలో అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుసుకోవాలి గీత మీద నుంచి కొలుచుకోకూడదు గీత కింద నుంచి మనకి ఆర్మూలూస్ ఎంత వచ్చింది ఈ కుట్టు దగ్గర నుంచి ఈ గుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ మ్యాచ్ అయిందనేది చెక్ చేసుకోవాలి గీత కింద నుంచి నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఒక గీతకి పర్లేదు మరి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్ వస్తేనే మనకి లూజ్ అయిందనుకోండి అంటే ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైకి పెట్టుకోవాలి ఇలా పైకి పెట్టుకుని ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి అదే మీకు టైట్ అయింది అనుకోండి అప్పుడు మరి కింద పెట్టుకోవాలి అలాగ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తప్ప ఇంకేం ఉండదు దీంట్లో సో ఇలా ఉంటుందండి ఈ సైజు బ్లౌజ్కి ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చింది షోల్డర్ వచ్చేసి నార్మల్గా అయితే ఆరుంచులు తీసుకోవాలి కానీ వీళ్ళకి ఏంటంటే షోల్డర్ అనేది కొంచెం చిన్నగా తీసుకున్నారనమాట వీళ్ళకి అనుకుంటా కాబట్టి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకున్నాం కాబట్టి ఫైవ్ పాయింట్ సెవెన్కి వచ్చింది చంకడౌన్ ఆరి తీసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే కొంచెం పైకి కిందకి పెట్టుకోవాలి ఒక గీత రెండు గీతలు అంటే పర్లేదు మరి పావు ఇంచు ఆఫ్ ఇంచ్ అయితేనే మనకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేకపోతే వదిలేచ్చు మనకి కటింగ్లో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఆ వన్ ఇంచ్ అనేది మనకి ఇక్కడ ఖర్చు ఎక్కువ పట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్లు అయిపోతాయి కుట్టిన తర్వాత స్ట్రేట్గా లైన్ వచ్చిందంటే కుట్ అనేది మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినట్టేనండి ఇక్కడ మనకి రెండు పావుకన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ మనకి రెండున్నరకన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే రౌండ్ రావాలి కదా ఇలా నీట్గా రౌండ్ అనమాట చూసారా అయితే ఇప్పుడు మీడియం సైజు బ్లౌజుకి ఎయిట్ ఇంచెస్ వచ్చిన వాళ్ళకి ఎంత చంక డౌన్ తీసుకోవాలి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినా లేకపోతే చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చినా కూడా ఎలాగే అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తాను ఎప్పుడైనా సరే షోల్డరుకి షోల్డర్కి నెక్కి అదేవిధంగా చంకడౌన్కి అనేది లింక్ ఉంటుందండి ఇక్కడ పైకి వెళ్ళినా కిందకెళ్ళినా ఇది కూడా తగ్గడానికి ఎక్కువ ఎక్కువ అవడానికి ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్ వచ్చినా ఇక్కడ రౌండ్ తిరిగే చోట అదేవిధంగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ బాడీకి ఫ్రంట్ పార్ట్ ఉందనుకోండి అది డాట్స్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ బ్యాక్ పార్ట్ మొత్తం పిల్లర్ లాంటిది బ్లౌజ్కి అది విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి రోజు రోజుకి నేనైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ స్టార్ట్ చేస్తాను కంటిన్యూగా ఒక నాలుగు రోజులు ఉంటుంది తర్వాత మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక్కొక్క క్లాసు పది సార్లు మీరు కటింగ్ చేస్తే తప్ప మీకు రాదు ఇంతకంటే ఇంకా డీప్గా ఏది ఉండదండి సో మీ బ్లౌజ్ని మీరు కుట్టుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్